హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఇంకా ఎవరైతే రత్నం కాంపిటేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో, మీరు ముందుగా రత్నం కాంపిటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు సబ్జెక్టు, ఈ గ్రామ సచివాలయాల గురించి ఎవరికైతే డౌట్లు ఉన్నాయో ఆ యొక్క సందేహాలన్నీ కూడా మీకు తీరుతుంటాయి. మరియు రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ, ప్రతీది కూడా మీకు అర్థమయ్యే భాషలో సబ్జెక్ట్ అనేది మీకు అన్నీ అందించబడుతున్నాయి. తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తి స్థాయిగా చూస్తే అన్ని డౌట్లు కూడా క్లారిఫై అవుతాయి. మొదటిగా ముందు మనం చూస్తే నాన్ లోకల్ పోస్టులు జిల్లాకి ఎన్ని కేటాయించారు, 20% అనేది ఉన్నది. చాలామంది అడిగినటువంటి యొక్క అభ్యర్థులు ఏది అంటే నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ పోస్టుల్లో నిజంగా లోకల్ అభ్యర్థులు ఉన్నారా లేదా నాన్ లోకల్ వాళ్ళు జాయిన్ అవుతున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కృష్ణా జిల్లాలో 11,000 పోస్టులు ఉన్నాయి మొత్తం, కేటగిరీ 1 కానీ, కేటగిరీ 2 కానీ, కేటగిరీ 3 కానీ. ఎన్ని పోస్టులు నాన్ లోకల్ కేటాయించారు? 20%. అంటే 20% అంటే నియర్లీ 8,000 పోస్టులు ఉన్నాయి అక్కడ. అంటే 1100 మరియు 1100 ఇంచుమించుగా 2200 పోస్టులు అనేది నాన్ లోకల్. మరి నాన్ లోకల్ 2200 జాయిన్ అయ్యారంటే మేబీ ఇక్కడ 2200 300 కూడా జాయిన్ అవ్వాల, 300 కూడా జాయిన్ అవ్వాలి. అంటే మిగిలిన పోస్టులు అన్నీ ఉన్నాయా లేదా? అలాగే ప్రతి జిల్లాకి అన్ని జిల్లాలు కూడా నాన్ లోకల్ పోస్టులు అనేది ఇవ్వబడ్డాయి. సో ఈ నాన్ లోకల్ పోస్టులు మరి ఎవరితో భర్తీ చేయాలి? నాన్ లోకల్ ఎందుకు జాయిన్ అవ్వట్లేదంటే, ఆల్రెడీ నేను నాన్ లోకల్ కేటగిరీలో మరి కడపలో నాకు పోస్ట్ వస్తే, నాది వెస్ట్ గోదావరి, నాన్ లోకల్ వస్తే మరి నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అవుదునా? అసలు జీతం ఎంత? 15,000 జీతంతోనూ మరి నేను కడపలోకి వెళ్ళి జాయిన్ అవుతానా? జాయిన్ అవ్వలేను. ఎందుకంటే అవే మార్కులకు లోకల్గా నాకు ఉద్యోగం రావడం జరిగింది. అలాగే నాన్ లోకల్ పోస్టులు అనేది ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా మిగిలి ఉన్నాయి. మరి నాన్ లోకల్ పోస్టులను ఎవరు కేటాయించాలి? లోకల్ అభ్యర్థులకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ లోకల్ అభ్యర్థులకి రాలేదు, లోకల్ అభ్యర్థులు వీరు నాన్ లోకల్గా మేము జాయిన్ అవుతాము, మాకు పక్క జిల్లాలో అయినా సరే వచ్చినా మేము జాయిన్ అవుతామంటే, అలాంటి వారికి కూడా ప్రభుత్వము అవకాశం ఇస్తే, ఇప్పుడు నాకు లోకల్గా నాకు ఉద్యోగం రాలేదు, సో నాకు నాన్ లోకల్గా చెయ్యాలని ఉంది, అయినా కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఉద్యోగం కావాలి అని నాకుంది, కాబట్టి ప్రభుత్వం ఈ వెసులుబాటుని మరి లోకల్గా ఉన్నటువంటి వారికి నాన్ లోకల్ ఇవ్వచ్చును, నాన్ లోకల్గా ఉన్నటువంటి వారు లోకల్ జిల్లాలో జాయిన్ అవ్వకపోతే, లోకల్గా జాయిన్ అవ్వకపోతే, సో ఈ యొక్క నాన్ లోకల్ పోస్టుల్ని లోకల్ అభ్యర్థుల చేత భర్తీ చేస్తే నిజంగా ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా గ్రాండ్గా జరిగిందని విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా భావిస్తారు, అందరికి కూడా ఉపాధి దొరికిందని ఎంతో సంతోషపడుతుంటారు. మరి కేటగిరీ 1 చాలా చోట్ల ఫోన్ చేసి అడిగింది, అసలు ఉద్యోగాలు మిగిలాయా లేదా? ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగాను ప్రతి జిల్లాలో వెల్ఫేర్ ఎడ్యుకేషను, పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ కానీ, మహిళా పోలీసులు కానీ అన్నీ మిగిలాయి. ఇక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మహిళా పోలీసులు అనేది అధిక స్థాయిలో మిగిలాయి, భయపడవలసినటువంటి అవకాశం అయితే లేదు. ఎవరైతే ఓసీలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి 60+ ఉంటే కన్ఫామ్గా వస్తుంది, షూర్, ఖచ్చితంగా అవకాశం ఉంది. బీసీలో ఉన్నటువంటి 52.5 నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీల్లోనూ వీరికి క్వాలిఫై 30 పైబడి ఉంటే ఖచ్చితంగా అవకాశం అయితే మహిళలకు కల్పించబడ్డాయి. ఇక్కడ నాన్ లోకల్ అనేది చాలా ప్రధానంగా ఉంది, నాన్ లోకల్ పోస్టులు అనేది చాలా మిగిలాయి, కాబట్టి ఈ నాన్ లోకల్ పోస్టులన్నీ ఖచ్చితంగాను లోకల్ అభ్యర్థుల చేత లోకల్గా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తే వీరి యొక్క ఓరట అనేది లభించబడుతుంది. సో ఇవి ప్రభుత్వం చేరేంత వరకు మీరైతే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ ప్రతి వీడియోని, చేసిన ప్రతి వీడియోని మీరు లైక్ చేసినట్లయితే కనుక మరింత ఉత్సాహంగా మీకు అనేక ఇన్ఫర్మేషన్స్తోనూ మీకు కల్పించబడుతుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే ఈ వీడియోని షేర్ చేయలేదో షేర్ చేయండి. మరియు వీడియోలన్నీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే
ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మనకు అనేది రెస్పాన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఈ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక రాబోతున్న నోటిఫికేషన్లు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్కులు రావాలి, ఉద్యోగం సాధించాలంటే ఏ విధంగా మనం కృషి చేయాలి, మీకు సబ్జెక్టు కూడా ఎక్సలెంట్గా అర్థమయ్యే భాషలు అనేది తెలియజేస్తాను. సో నేనైతే 10 గంటల నుంచి అంటే 9:30 క్లాసులోకి వెళ్తాను, సాయంత్రం 6 గంటల వరకు కూడా క్లాస్ ఉంటుంది. కాబట్టి మీరు 6 తర్వాత నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.